మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా లా ఆఫ్ అట్రాక్షన్ ని మీరు అర్థం చేసుకోవడానికి నేను ఒక వేలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ తీసుకుని వస్తున్నాను. విజువలైజేషన్స్ గురించి చాలా వీడియోస్ చేశాను, అలాగే ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ గురించి క్లారిటీ ఇస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ట్రీలో సెకండ్ అయిన మేనిఫెస్టేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ పెద్ద పెద్ద విషయాలకే చేస్తే జరుగుతుందా, చిన్న విషయాలకి చేస్తే జరుగుతుందా, అసలు ఎలాంటి వాటికైనా మేనిఫెస్టేషన్ అనేది చేయొచ్చా, అసలు మేనిఫెస్ట్ అంటే ఏంటి అని డౌట్ చాలా మందికి ఉంది. సో ఆ డౌట్స్ ని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ మీద క్లారిటీ ఇస్తూ మీ సక్సెస్ కి ఉపయోగపడే విషయాల్ని నేను మన ఛానల్లో షేర్ చేస్తాను. కమింగ్ టు ద వీడియో, అసలు మేనిఫెస్ట్ అంటే ఏంటి, మన జీవితంలో మనం చేసే వాటిల్లో చిన్న కోరికలు మాత్రమే మేనిఫెస్ట్ చేస్తే నెరవేరుతాయా, పెద్ద పెద్ద కోరికలు నెరవేరవా, అసలు మేనిఫెస్టేషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అదంటే ఏంటి అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ మేనిఫెస్ట్ అంటే ఏంటి అంటే ఒక ఆలోచనని మీరు యూనివర్స్ లోకి ఇది నా జీవితంలో జరుగుతుంది అని మీ మైండ్ ఎనర్జీ ద్వారా వ్యక్తపరచడం. అంటే మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా చెప్పాలి అంటే మేనిఫెస్ట్ అనే దాన్ని వ్యక్తపరచడం అని చెప్పవచ్చు తెలుగు మీనింగ్ లో. అంటే మీరు ఒక దాన్ని, ఒక విషయాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఇది నా జీవితంలో జరుగుతుంది అని ఫోకస్ చేసి నమ్మడాన్నే మేనిఫెస్ట్ అంటారు. అయితే చాలా మంది మేనిఫెస్ట్ చేసేటప్పుడు అసలు కరెక్ట్ గా ఎలా మేనిఫెస్ట్ చేయాలనే డౌట్స్ తో ఉంటారు, చిన్నవి అవుతాయి పెద్దవి అవ్వవేమో అనే భయంతో కూడా ఉంటారు. కానీ నిజానికి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మనసా వాచా కర్మన, అంటే మీ బాడీలో స్పిరిచువల్ గాని మెంటల్ గాని ఫిజికల్ గాని అన్ని రకాలుగా ఒక కనెక్షన్ తీసుకుని ఒక భావనని మీరు జరుగుతుంది అని ఎప్పుడైతే నమ్ముతారో అది మీరు విశ్వంలోకి ఇది నా జీవితంలో ఉంటుంది అని వ్యక్తపరుస్తారో అది ఏ భయాలకి అనుమానాలకి మీ బ్రెయిన్ లో ఎనర్జీ ఇవ్వకుండా ఓన్లీ నా జీవితంలో ఇది జరుగుతుంది అనే నమ్మకాన్ని ఫోకస్ ని మీరు పెడతారో అప్పుడు అది మీ జీవితంలో మేనిఫెస్ట్ అవడం అనేది జరుగుతుంది. అంటే మీ జీవితంలోకి ఆ కోరిక అనేది వ్యక్తపరచబడుతుంది, దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. అయితే మీరు కోరుకునే కోరికలు ఎందుకని మీరు పర్టికులర్ గా మేనిఫెస్ట్ చేయాలి అంటే చాలా మందిలో ఈ ప్రశ్నలు ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలు మీ మైండ్ లో ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అప్పుడే మీ జీవితంలో ఒక మెయిన్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మేనిఫెస్ట్ చేస్తున్న వాళ్ళకి జీవితంలో ఇలాంటి క్వశ్చన్స్ ఏవి ఉండకూడదు. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్నెందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎప్పుడు నన్నే ఎందుకని విమర్శిస్తూ ఉంటారు, నన్ను అందరూ మోసం చేస్తున్నారు ఎందుకు, నన్ను మోసం చేసే వాళ్ళు ఎప్పుడు నా జీవితంలోని ఎంటర్ అవుతూనే ఉన్నారు, నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి, నేనేం చెప్తే నమ్ముతారు, నేనేం చెప్తే ఎదుటి వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు, నా జీవితం నాకు ఎందుకు సంతోషంగా అనిపించట్లేదు, ఈ ప్రపంచంలో అందరూ సంతోషంగానే ఉన్నారు నేను తప్ప, ఎందుకు నా జీవితంలోనే ఇన్ని కష్టాలు వచ్చాయి, నన్ను అందరూ ఒంటరిగా వదిలేశారు ఎందుకని, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరికైతే రైజ్ అవుతున్నాయో. ఇంకా ఇవే కాదు, నా ఫీలింగ్స్ నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నన్ను నేను ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాను, నా మీద నాకే కోపం వచ్చేస్తుంది, నేను అనుకున్నది జరగకపోతే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ లాస్ వస్తే నా పరిస్థితి ఏంటి, నేను జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతే నా పరిస్థితి ఏంటి, నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను సంపాదించలేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు నా జీవితంలో ఇంత స్ట్రగుల్ అవుతున్నాను, ఈ ప్రపంచంలో అందరూ చాలా ప్రశాంతంగానే ఉన్నారు, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం చేస్తే నేను నా లైఫ్ ని సెట్ చేసుకుంటాను, ఏం చేస్తే నేను బాగుంటాను, నా మీద నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది, నేను ఏం చేసిన ఎవరికి ఎందుకు నచ్చట్లేదు, ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ అన్ని నేను చదువుతుంటేనే చూడండి అసలు మీకే ఎలా అనిపిస్తుంది, నాకు అనడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. సో ఇలాంటి ఎమోషన్స్ ని మీరు ఎక్కువగా క్యారీ చేస్తూ ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ కి అవసరమైన ఎనర్జీ మీ నుండి పాస్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఉండాలి, మీ జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఏమీ కూడా ఉండకూడదు, స్టాప్ చేసేయాలి, ఈ ప్రశ్న
ఇంటెన్షనల్ ఉన్న వ్యక్తులకి మానిఫెస్టేషన్ అనేది కరెక్ట్ ఎనర్జీని పాస్ చేసే విధంగా చేయలేరు. ఏ పని చేయాలి అన్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, జాబ్ కి వెళ్ళాలి అన్నా, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా, డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్నా, స్విమ్మింగ్ నేర్చుకోవాలన్నా, ఇంకా ఏది నేర్చుకోవాలన్నా గానీ ఫస్ట్ నేను వెళ్తే ఏమవుతుందో అనే భయంతో చాలా వరకు ఆగిపోతూ ఉంటారు. సో ఇలాంటి భయాల్ని ఓవర్కమ్ చేస్తూ ఒక థాట్ ని మైండ్ కనెక్షన్ తీసుకుని ఇది నేను చెయ్యగలను అని అంటూ పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ భయాలకి ఆందోళనలకి మీ మైండ్ లో ప్లేస్ లేకుండా ఎప్పుడైతే మీరు ఎనర్జీని ఒక కరెక్ట్ వేలో ప్రాసెస్ లో పంపిస్తారో దానినే మానిఫెస్టేషన్ ప్రాసెస్ అంటారు. మానిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా మనం దానికోసమే ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఇలాంటి క్వశ్చన్స్ మీరు రైజ్ చేసుకోకూడదు అని చెప్పాను. బట్ మీరు మేనిఫెస్ట్ చేయాలంటే ఎలాంటి థాట్స్ ని, అంటే మీరు వ్యక్తపరచాలి అంటే ఎలాంటి ఆలోచనలు వ్యక్తపరచాలి అనేది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. నా గోల్స్ రీచ్ అవ్వే క్యాపబిలిటీ నాలో ఉంది, నన్ను నేను బెస్ట్ గా చూసుకుంటాను, ఏ పనిలో అయినా నేను బెస్ట్ ఇస్తాను, నాలో క్రియేటివిటీని నేను మేల్కొల్పుతాను, నా జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని నేను ఆహ్వానిస్తాను, నా మీద ప్రేమకి నాకు అర్హత ఉంది, నేను ఏది కోరుకుంటే దానిని ఈజీగా సాధించగలుగుతాను, నేను అనుకున్న ఏ కోరికనైనా స్పష్టంగా మానిఫెస్ట్ అంటే వ్యక్తపరిచి నా జీవితంలో దానిని నేను సొంతం చేసుకుంటాను. ఇలాంటి మైండ్ కనెక్షన్తో, ఇలాంటి మానిఫెస్ట్ థాట్స్ అంటే వ్యక్తపరిచే ఆలోచనలతో మీ మైండ్ ఉన్నన్ని రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ మీ బ్రెయిన్ లో పనిచేస్తుంది. మీరు నెగిటివ్ ఎమోషన్స్ కి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వకుండా మీ మైండ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో అందుకని మీ జీవితంలో ఒకవేళ ఎవరైనా ఇలా నెగిటివ్ గా గనక ఆలోచిస్తుంటే వెంటనే వాటిని స్టాప్ చేసి ఈ రోజు నుంచి మీరు మాత్రమే చేయగలిగే పనులు చాలా ఉన్నాయి అని, మీరు ఈ ప్రపంచంలో యూనిక్ పర్సన్ అని, మీలాంటి వాళ్ళు ఇంకొకరు లేరు అని, మీరు మాత్రమే చెయ్యగలరు అని, మీ సామర్థ్యం చాలా ఎక్కువ అని మీరు మానిఫెస్ట్ చేయండి. అంటే వ్యక్తపరుస్తూ ఉండండి ఎప్పటికప్పుడు మీ ఆలోచనల్ని. అలా వ్యక్తపరిచినప్పుడు మీరు ఆ థాట్ యొక్క వైబ్రేషన్ లోకి వెళ్ళి మీ మైండ్ పవర్ అనేది పవర్ఫుల్ గా పనిచేసి మీ మైండ్ మీరు కోరుకుంటున్న లైఫ్ స్టైల్ ని కనెక్ట్ అవ్వే విధంగా, మీ మైండ్ నుండి ఎనర్జీ ఫ్లో అవ్వే విధంగా సహకరిస్తుంది. నిజం చెప్పాలి అంటే విజువలైజేషన్ గానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ గానీ అన్ని కూడా మానిఫెస్టేషన్ టెక్నిక్సే. అందుకనే విజువలైజేషన్ మానిఫెస్టేషన్ టెక్నిక్ అంటారు, 369 మానిఫెస్టేషన్ మెథడ్ అంటారు, 555 మానిఫెస్టేషన్ మెథడ్ అంటారు. అంటే ప్రతిదీ కూడా వ్యక్తపరచడమే మీ కోరికని. మీ కోరికని ఏదైతే జరుగుతుంది అని భావంతో పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి వ్యక్తపరుస్తారో అప్పుడు మీ జీవితంలో చేంజెస్ అనేవి వస్తాయి. దీన్నే మానిఫెస్టేషన్ అంటారు. అయితే ఇక్కడ మానిఫెస్ట్ చేయడానికి ఉపయోగపడే కొన్ని టెక్నిక్స్ ని నేను క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అట్ ద సేమ్ టైం మానిఫెస్ట్ చేయడానికి చాలా మందికి కొన్ని అపోహలు అనేవి ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ అపోహలు అనేవి లేకుండా ఉంటే మీరు అనుకున్నవి మీరు ఈజీగా అచీవ్ చేస్తారు. చిన్న చిన్న వాటికే మానిఫెస్ట్ చేస్తే జరుగుతుంది అనే భావం నిజం కాదు. మేబీ టైం తీసుకోవచ్చు, కానీ మీరు ఎంత పెద్ద కోరికని కోరుకున్నా మనస్ఫూర్తిగా మీరు నమ్మి బయటికి వ్యక్తపరిచారు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎంత పెద్దదైనా కానీ చిన్న చిన్నవి ఎందుకు చేయాలి అంటారు అంటే మీ బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వి మీరు పెద్ద పెద్దవి చేయడానికి ఏ డౌట్ లేకుండా నమ్మకంతో చేస్తారు అని. కానీ వ్యక్తపరిచేటప్పుడు మనసా వాచ కర్మన మీ స్పిరిచువల్ కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్, అట్ ద సేమ్ టైం మెంటల్ కనెక్షన్ అండ్ ఫిజికల్ కనెక్షన్, ఇవన్నీ కలిపి ఒక ఎనర్జీని మీరు ఫ్లో చేయగలిగితే ఖచ్చితంగా ఎంత పెద్ద కోరికైనా మేనిఫెస్ట్ అవుతుంది. అది నిజం. సో అందుకని ఏ డౌట్స్ పెట్టుకోకుండా మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అవ్వి ఎక్కువ టెక్నిక్స్ ని సెలెక్ట్ చేసుకోకుండా మీకు బాగా కనెక్ట్ అవున్న కొన్ని టెక్నిక్స్ ని సెలెక్ట్ చేసుకుని మీరు మీ జీవితంలో కోరుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ని షేర్ చేస్తాను. ఆ టెక్నిక్స్ ని మీరు ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 555, 369, 777, 444 ఈ టెక్నిక్స్ అన్ని. సో నెక్స్ట్ వీడియోని కూడా చూసి మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని ఎలా అప్లై చేయాలో నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీద క్లారిటీ ఇస్తూ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నమస్తే.